नारायण नारायण श्री हरि। प्रकृति महत्तत्वमु समष्टि अहंकारमु आकाशमु वायुवु अग्नि नीरु पृथ्वी अने वाटितो ఆవరించబడినటువంటి బ్రహ్మాండమనే ఘటనలో ఏడు అడుగుల దేహంతో ఉన్న నేనెక్కడ ప్రభువు? నువ్వు మొత్తం బ్రహ్మాండమంతా ఆవరించుకున్నావు, దాంట్లో లెక్క పెడితే ఏడు అడుగులు నేను ఇంతే ఇంతున్నా, బొమ్మలాగా ఉన్నా నేను, బ్రహ్మబొమ్మ నేను, నేనెక్కడ ప్రభు? పరమాణువుల లాంటి లెక్కలేనన్ని బ్రహ్మాండాలు, ఎన్ని బ్రహ్మాండాలు, పరమాణువులు కింద పోసినటువంటి ఇసుక ఉంది కదా, ఎడారిలో ఉండినటువంటి ఇసుక, ఆ ఇసుక కణాలు, ఇసుక కణాలు ఎంచితే ఎన్నున్నాయో అన్ని బ్రహ్మాండాలు ఉన్నాయట, లెక్కలేనన్ని బ్రహ్మాండాలు, లెక్కలేవు దానికి ఇక ఆ బ్రహ్మాండాలకి. కిటికీల నుండి వచ్చేటువంటి సూర్యకాంతిలో గల ధూళి కణాలలాగా నీ రోమకూపంలో తిరుగుతూ ఉంటాయి. కిటికీలో ఒక వెలుతురు వస్తూ ఉంటుంది చూడండి, పొద్దున పూట మీరు వెలుతురు వచ్చి పడుతూ ఉన్నప్పుడు ఆ వెలుతురులో ఆ కిరణంలో కింద పడే ఎన్నో కిరణాలు, అవి ఒక కిరణమే చూడండి, అన్ని చాలా కిరణాలు ఉన్నాయి అక్కడ. ఒక కిరణంలో కొన్ని కొన్ని కోట్ల అణువులు తిరుగుతూ ఉంటాయి. చూసారో లేదో ధూళి కణాలు, ఆ ధూళి ఎంతగా ఉందో, ఆ డస్ట్ అంటారు దాన్ని, విపరీతమైన డస్ట్. కానీ ఒక్కొక్క డస్ట్కు ప్రత్యేకత ఉంది, డస్ట్ని తీసి పారేయటం లేదు మనం. ప్రతి డస్ట్కు కూడా ఒక్కొక్కటి ఉంది, దానికి గాత్రం ఉంది, దానికి అన్నీ ఉన్నాయి, దానికి ప్రతి కణానికి ఉన్నది. ఆ ధూళి కణాల్లాగా నీ రోమకూపాల్లో తిరుగుతూ ఉంటాయి. ధూళి కణాల్లాగా అంటే ఇవన్నీ కూడా బ్రహ్మాండంలో ఉండేటువంటి బ్రహ్మాండాలు, నక్షత్రాలు, గోళాలు అనుకున్నాం కదా, ఇవన్నీ కూడా నీ రోమకూపంలో ఒక రోమంలో తిరుగుతూ ఉంటాయి. అంటే లెక్క పెట్టుకోండి, ఎట్లా కిటికీ నుంచి వచ్చినటువంటి వెలుతురులో చూసినప్పుడు ధూళి కణాలు తిరుగుతున్నాయో అట్లా నీ రోమకూపంలో ఈ నక్షత్రాలు, ఈ గోళాలన్నీ తిరుగుతున్నాయని అర్థం. అంటే నీ శరీరమే బ్రహ్మాండము, నువ్వే బ్రహ్మాండము, నువ్వు ఆవరించుకున్నావు బ్రహ్మాండము. అటువంటిది నువ్వు ఇక్కడ చిన్న రూపంలో కనపడుతున్నావు స్వామి. నీ రూపకూపాలతో తిరుగుతూ అవన్నీ ఉంటాయి. అంతటి గొప్పదైన నీ మహిమ ఎక్కడ? గొప్పదైనటువంటి నీ మహిమ ఎక్కడ ప్రభు? ఓ శ్రీహరి, నీ స్వరూపం ఇంద్రియాలకు కనిపించేది కాదు కదా, మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుంటున్నాం దీన్ని, ఎవ్వరికి కనిపించేటువంటిది కాదు అది, అసలు దేనికి గోచరం కానటువంటిది నీ మాయ, నువ్వు కనపడవు ఎవరికి కూడా. గర్భంలో ఉన్న శిశువు పాదాలతో తన్నుతూ ఉంటే దానిని తల్లి అపరాధం చేసినట్లుగా భావించదు కదా. గర్భంలో ఉండినటువంటి శిశువు తల్లిని తంతూ ఉంటుంది, ఆ శిశువు మాటిమాటికి ఇది ఏడ్చినప్పుడు తంతూ ఉంటుంది, నవ్వినప్పుడు తంతూ ఉంటుంది, నడిచినప్పుడు తంతూ ఉంటుంది, ఆహారం తీసుకున్నప్పుడు తంతూ ఉంటుంది, కడుపు ఆకలైనప్పుడు తంతూ ఉంటుంది, కడుపు నిండినప్పుడు తంతూ ఉంటుంది, సంతోషం వస్తే అన్ని విధమైనటువంటి భావాలు ఆ శిశువుకు ఉన్నాయి. పరమాత్మని సృష్టి అటువంటిది, ఆ కదలిక అటువంటిది. అట్లా కదిలినప్పుడు తంతు ఉన్నప్పుడు చాలా జోరు జోరుగా తంతు ఉంటుంది పొట్టను. అది అపరాధం చేశాడు, తప్పు చేస్తున్నాడు అని తల్లి అనుకోదు, ముచ్చటపడుతుంది. తిరుగుతున్నాడు శిశువు, తంతు ఉన్నాడు శిశువు, నేను మాట్లాడుతుంటే తంతు ఉన్నాడు, వింటున్నాడు, భజనలన్నీ వింటున్నాడు అని భజనలంతా వింటున్నాడు, స్వామీజీ మాట చెప్పుకుంటే తనతో ఉంటుంది, అట్లా భజనలంతా పాడుకుంటుంటే తాను లోపల పాడినట్టుగా ఉంటుంది, తాను వింటూ ఉంటుంది, ఎంత సంతోషం అని చాలామంది భక్తులు చెప్పుకుంటూ ఉంటారు. ఆ తల్లి అప్పుడు ఇది అపరాధం చేస్తున్నాడు లేక బాధపడటం కానీ రెండూ లేదు. ఈ శిశువు అపరాధం చేస్తూ ఉన్నది లోపల తంతు ఉన్నది నా గర్భాన్ని అనుకోవటము లేదు, తన్నినప్పుడు అయ్యో బాధ అనిపించదు కూడా ఆ తల్లికి. అలాగే ఉన్నది లేదు అనే శబ్దాలతో చెప్పబడేది ఏ కొంచెమైనా కూడా నీ పొట్ట లోపల లేనిది అంటూ ఏదీ లేదు కదా. ఉండింది అంత, లేనిది నీదే, అంత హిరణ్య గర్భుడు నీవు ప్రభు.
అంత నీ పొట్టలో పెట్టుకున్నావు. ఇదంతా ఈ మొత్తం ప్రపంచం గోళాలన్నీ కూడా నక్షత్ర గోళాలు ఎన్నున్నాయో గోళాలు ఈ భూమిలాగా ఎన్నున్నాయో కొన్ని కొన్ని కోట్ల 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 కోట్లు ఉన్నాయి కోట్ల 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 కోట్లు ఉన్నాయి అటనే అవన్నీ కూడా ఈ సముద్రం అని ఎంత ఇంత పెద్ద సముద్రం ఎట్లా ఉందో అట్లనే ఇంకా మనకు తెలియదు ఇంకెక్కడ ఉన్నాయో ఇటువంటి బ్రహ్మాండం ఇంకో చోట ఉందేమో ఇటువంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా హిరణ్యగర్భుడు నీ పొట్టలో పెట్టుకున్నావు పొట్ట బయట కూడా ఉన్నావు పొట్ట లోపల ఉన్నావు ఆ బయట ఉండేది నువ్వే లోపల ఉండేది నువ్వే లేనిది నువ్వే ఉండింది నువ్వే మొత్తం పూర్తిగా ఆత్మార్పణ చేసేసుకుంటున్నాడు బ్రహ్మ అంతా నీలోనే ఉంది ప్రభు నేను కూడా నీ పొట్టలోనే ఉన్నాను ప్రభు నేను కూడా ఇప్పుడు నిలుచుంది మాట్లాడుతూ ఉంటది కూడా నీ పొట్టలోనే ఉన్నాను నిన్ను ఆత్మార్పణ చేసుకున్నటువంటిది కూడా ఇది కూడా నీ పొట్టలోనే ఉన్నా నే మాయ కూడా నా మాయ కూడా నేను మాయ చేసింది కూడా నీ పొట్టలోనే ఉన్నా నేను కనుక ఒక తల్లి గర్భస్థ శిశువు యొక్క అపరాధాన్ని క్షమించినట్లుగా నువ్వు నా అపరాధాన్ని క్షమించు నిన్ను నేను ఆడుకున్నానే నీకు ఏదో బాధ పెట్టినట్టు చేశాని ఈ అవతారంలో ఏం తెలుసుకున్నావో ఈ ఒక్క క్షణము నిన్ను అంటే ఈ ఒక సంవత్సరం అని అర్థం ఇక్కడ మనకు సంవత్సరం కదా ఈ ఒక సంవత్సరం ఈ ఒక్క తనకు క్షణం ఈ ఒక్క క్షణము నేను చేసినటువంటి అపరాధం ఎంత పని చేశాను నువ్వు ఏ లోక కళ్యాణానికి వచ్చావో నా అపరాధంతో ఒక్క క్షణం పోయింది కదా ప్రభు నేను ఎంత పొరపాటు చేశాను నాకు తెలియదు నీ సమయాన్ని నేను తినేశాను నీ టైము నేను తినేశాను నేను అందుకే అంత పాపం ఎప్పుడో నాకు ఎక్కడొస్తుందో తెలియదు నాకు నేను నీ సమయాన్ని వృధా అన్యాయం చేసేసాను నేను నువ్వు ఏ దేనికోసం ఆ సమయాన్ని పెట్టుకున్నావో ఎవరిని రక్షిస్తున్నావో ఈ ప్రపంచంలో ఈ బ్రహ్మాండమైనటువంటి మొత్తం ఈ జగత్తులో ఎవరిని ఉద్ధరించటానికోసం ఈ సమయం ఉందో ఈ సమయాన్ని నేను పాడు చేసేసాను నేను లాక్కున్నాను నా ఒక అపరాధము దీనికోసం ఒక్క క్షణము నువ్వు వ్యయం చేయాల్సి వచ్చింది స్వామి నేను తిరిగేటట్టు చేశాను వెన్నముద్ద పెట్టుకొని పెరుగుముద్ద పెట్టుకొని ఆవు దూడల కోసం తిరిగావు ప్రభు నువ్వెంత ఎంత తప్పు చేశా నేను ఇంతమంది ఇళ్లలో నువ్వు నీ రూపాన్ని తలుచుకుని అన్ని చోట్ల నువ్వే ఉండినప్పటికీ ఇంకొక పని కూడా నేను పెట్టాను నీకు మళ్ళీ దూడల రూపంతో గోప బాలుకల రూపంతో ఆ ఇళ్లలో ఉండేటట్టుగా నేను చేయించానే నేనే కదా చేసిన పని అది నేను ఎంత 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 నిన్ను బాధ పెట్టానో అనిపిస్తుంది స్వామి నా అపరాధాన్ని క్షమించు ప్రళయకాలంలో సముద్రాలన్నీ ఒకటైపోగా ఆ నీటిలో ముల్లోకాలు మునిగిపోయాయి కదా ప్రళయకాలంలో సముద్రాలన్నీ ఒకటైపోతుంది అన్ని సముద్రాలు కూడా ఆ నీటిలో ముల్లోకాలంతా మునిగిపోయాయి అప్పుడు ఆ నీటి మీద పడుకొని ఉన్నటువంటి నారాయణుడి బొడ్డు నుండి పద్మపుతుడు పుట్టింది ఒకటి నారాయణ 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 నారాయణ.